श्री जगन्मोहन रेड्डी गारी आशयाल मेरे को विशाखपट्नं पट్టణంలో సిటీలో కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ప్రతి చిన్న విషయం దీని యొక్క ప్రయోజనం ఎంత ఉంటుంది అన్నటువంటిది ఒక ప్రశ్న ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మనం పరిశుభ్రంగా ఉండాలి ఏ విధంగా అయితే డిసిన్ఫెక్షన్ చేసుకోగలమో ఆ రకంగా డిసిన్ఫెక్ట్ చేసుకోవాలి అన్నటువంటి ప్రిన్సిపల్ తో ప్రగతి భారత్ ఫౌండేషన్ వారు జీవీఎంసీ కి 10 డిసిన్ఫెక్షన్ చాంబర్స్ ని ఇవ్వడం జరిగింది ఇక్కడ మొట్టమొదటిగా దాన్ని ఇన్స్టాల్ చేశారు రాబోయేటటువంటి 2 రోజుల్లో 2-3 రోజుల్లో మిగతా అన్ని కూడా వివిధ ప్రాంతాల్లో అది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దీంట్లో నాకు తెలిసినంత వరకు ఎటువంటి అపాయకరమైనటువంటి కెమికల్స్ ఉండవు మనం ఆ యొక్క చాంబర్ లోకి మనం ఎంటర్ అయినప్పుడు పై భాగమంతా బాడీ పై భాగమంతా కూడా డిసిన్ఫెక్షన్ కి అంటే మనం క్లీన్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా మన జీవీఎంసీ కమిషనర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని విశాఖపట్నంలో గాని మిగతా అన్ని జిల్లాల్లో గాని ఎక్కడా కూడా కోవిడ్ అన్నటువంటి దాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దాన్ని నిర్మూలించే దానికి పాటుపడదాం ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ అన్నటువంటిది మనం పాటించాలి ముఖ్యంగా విశాఖపట్నంలో మీరందరూ కూడా పేపర్లో చూశారు జీవీఎంసీ కమిషనర్ గారు అహర్నిశలు దీని కోసం కోవిడ్ నివారణ దీని కోసం సిటీలో అద్భుతంగా పనిచేస్తున్నారు ఆమెకి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు